ఇన్ని రోజులు నరేష్ పవిత్ర లోకేష్ నరేష్ పవిత్ర లోకేష్ అని చాలానే మాట్లాడుకున్నాం, చాలా వీడియోలో చూసాం వీళ్ళపైన. ఇప్పుడు నరేష్ మాట్లాడిన మాటలు వింటే మనం అనుకున్నది మనం చూసింది తప్పేమో అని అనిపిస్తుంది. దీని గురించి వీళ్ళ జీవితం గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, నెలగా రమ్య రఘుపతి ఆరోపణలపై మౌనం వహిస్తున్న నరేష్ ఒక్కసారిగా బరిస్ట్ అయ్యారు. మాజీ భార్యను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్లు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపే మాట్లాడాడు. రమ్య రఘుపతి తన జీవితంలోకి ఎలా వచ్చింది, ఎలాంటి దారుణాలకు పాల్పడిందో వివరించారు. నరేష్ మాట్లాడుతూ, రమ్య రఘుపతి మా అమ్మ విజయ నిర్మల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరింది. ఆమెతో చనువు పెంచుకుంది. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎవరు పెళ్లి చేసుకోరు, మా బంధువుల ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీని పొందాలనుకుంటున్నానని చెప్పింది. దానికి నేను, జీవితం పాడు చేసుకోకు, నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అప్పుడు నాకు అర్థం కాలేదు నేను ట్రాప్ లో పడ్డానని. బిడ్డ పుట్టి 7 కాకుండానే వ్యాపారాలు అంటూ మొదలు పెట్టింది. కమ్యూనికేషన్, పర్ఫ్యూమ్స్, బేకరీ, రియల్ ఎస్టేట్ అంటూ పలు వ్యాపారాలు మొదలు పెట్టడం, మూసేయడం వంటివి జరిగాయి. నన్ను బెంగళూరు వచ్చేయమని కూడా చెప్పేది. మా అమ్మ అప్పుడు హెచ్చరించారు, తనకు డబ్బు పిచ్చి ఉంది, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, విడాకులు తీసుకోకు, బిడ్డ ఉన్నాడని చెప్పింది. రెండో బిడ్డ కావాలని నాతో గొడవ పడేది, ఎప్పుడూ బూతులే తిట్టేది. రమ్య రఘుపతి టెర్రస్ పై తాగి పడిపోయింది. ఆ విషయం పేరెంట్స్ కూడా తెలుసు. బెంగళూరు పబ్బులో తనతో గతంలో నిశ్చితార్థమైన వ్యక్తితో గొడవ పడింది. ఇద్దరు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ఒక ఫంక్షన్ కోసం న్యూడ్ డాన్సర్లను కూడా పిలిపించింది. ఆమెకి డబ్బులు ఇవ్వద్దని తన బంధువులే నాతో చెప్పేవారు. ఒకరోజు తన ఫ్రెండ్ ఒక ఆమె నాతో చెప్పింది, ఒక దారుణమైన విషయం బయటపెట్టింది, నీతో రెండో బిడ్డ కనాలని ఒత్తిడి చేస్తోంది ఆస్తి కోసమే, బెంగళూరులో తన శారీరక కోరికలు తీర్చుకోవడానికి వెళ్తుందని ఆమె చెప్పింది. మీరు ఆమెను కంట్రోల్ చేయడం లేదా అని నన్ను అడిగింది. ఆ రోజుతో నా మైండ్ బ్లాక్ అయిపోయింది. రమ్యతో నాకు వివాహమై 12 అవుతుంది, 7 మాటలు లేవు, ఎవరి జీవితం వాళ్ళది అన్నట్లు ఉన్నాం. కానీ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తో కుమ్మక్కై నా ఫోన్ ట్రాప్ చేసింది. ఆడియోలో వీడియోలో ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేస్తోంది. భార్యాభర్తలు 2 పైగా విడిగా ఉంటే విడాకులు వచ్చినట్టే అని సుప్రీంకోర్టు చెప్పింది. నీతో విడిపోయాక నా లైఫ్ నాదేనని నేను అన్నాను. నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు, పవిత్ర లోకేష్ నేను 4 కలిసి ఉన్నాం, తప్పేంటి అంటూ నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. నరేష్ చేసేది తప్ప కరెక్టా, ఎవరి మాటలు మీరు నమ్ముతారు?